బెండకాయ కర్రీ ఆంటీ. నేను చెప్తా జరిగిన పుదీనా పచ్చడ, బెండకాయ కర్రీ, బెండకాయ కర్రీ, పాలకూర పప్పు, పాలకూర పప్పు, గొట్టాలు, కే ఉమారా అని. మా దగ్గర రోజు ఒక వెరైటీ ఉంటాయి రాజు నాన్న, రోజు రెండు వెరైటీలు ఉంటాయి. అంటే ఒక్కసారి ఫ్రై, ఒక్కసారి ఇట్లా మామూలుగా పప్పు సాంబారు, ఒకసారి రసము, చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, బోటి ఉంటుంది, పచ్చడ, చేతి పచ్చడినే చేస్తాయి ఇంట్లో. బయట పచ్చడిలో పెట్టాం మేము, ఆడకాయ పచ్చడికి ఇట్లా ఏం పెట్టాం మేము. ఇక నాన్న నాన్ వెజ్ 100 రూపీస్ నాన్న, 100, వెజ్ 70 రూపాయలు. నేనే వండుతాను. నేనా మినిమం అంటే 11:30 నుంచి 4 గంటల దాకా ఉంటానన్న రోజు. లేదండి ఆదివారం ఉండదు. పర్వాలేదు నాన్న, అట్లా ఇట్లా ఏదో ఒక్కసారి పోతుంది, ఒక్కసారి పోదు. ఇక హాస్పిటల్ ఇది కదా పబ్లిక్, కనీసం ఒక 5 కిలోల అన్నం పే అమ్మం మేము, ఎందుకంటే ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి కదా. ఇక ఒక 4 కిలోలు 3 కిలోలు అన్నం అమ్మితే అయిపోతుంది. ఇప్పుడు వారం నుంచి 2 కిలోలు అన్నం పే పోతలేదు మాకు. సాయంత్రం 5 గంటల దాకా కూకున్నవి పోతలేదు. వేస్ట్ అయితే కదా నాన్న, పారేస్ట్ కూడా పోతుంది కదా, అన్నీ పారేస్ట్లో పోతుంది, లాసే కదా నాన్న. మరి మాకేం లాభం లేదు కదా, అలా మనిషి కూలిపోయి మిలు కదా మాకు. అట్లా అన్నమాట.